ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి. తన వర్ధంతిని పురస్కరించుకొని తన కుమార్తె షర్మిల గారు ఇడుపులపాయలు రాజశేఖర్ రెడ్డి గారికి నివాళి అర్పించిన తర్వాత తన కొత్త రాజకీయ జీవితం పైన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటైతే ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను నడవబోతుంది అనే సంకేతాలు క్లియర్, ఇక ప్రకటించడం ఒకటే మిగిలింది. మొన్నటికి మొన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని కూడా తాను వెళ్ళి కలిసి వచ్చారు. తాను కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం క్లియర్ అని చెప్పి సంకేతాలు వచ్చినా తెలంగాణ కాంగ్రెస్కి పరిమితం అవుతారా లేదంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కూడా తాను వస్తారా అన్నది కీలక ప్రశ్న. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి ద్వారా తమకు దూరమైనటువంటి వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, దానిని మళ్ళీ కొందవరకైనా వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలి అని చెప్పి వాళ్ళైతే మంచి ప్లాన్ మీదనే ఉన్నారు. వాళ్ళ ప్లాన్ అమలు చేయాలంటే షర్మిలానే వాళ్ళకు ఒక తరుపుముక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో షర్మిలకు జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఉపయోగించుకుంటారనే చర్చ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ సిఎల్పి తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచరీ పార్టీ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క గారు ఒకరోజు ముందే నిన్ననే ఇడుపులపాయకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని సందర్శించి అక్కడ నివాళి అర్పించి మౌనంగా కాసేపు నిలబడి కూడా వెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్కి చెందినటువంటి సీనియర్ నాయకులు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరకు రాలేదు, సమాధి దగ్గరకు. ఈ క్రమంలో ఒక్క తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులే కాదు జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతలు కూడా త్వరలో ఇడుపులపాయకు క్యూ కట్టబోతున్నారు అన్న సమాచారం కూడా అందుతూ ఉంది. ఇటు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణాన్ని ప్రకటించగానే నెక్స్ట్ ప్రియాంక గాంధీ గారు నేరుగా ఇడుపులపాయకు వచ్చి దానికి సంబంధించిన ఒక డేట్ కూడా చూస్తున్నట్లుగా సమాచారం. నేరుగా తన ఇడుపులపాయకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి సమాధికి నివాళి అర్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అని, కాంగ్రెస్ తన జీవితాంతం కాంగ్రెస్కి పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నుండి షర్మిల గారు మళ్ళీ కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని, ఇడుపులపాయ దగ్గరే ఒక మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రియాంక గాంధీ గారు స్వాగతించబోతూ ఉన్నారు. సో తద్వారా షర్మిల గారికి ఇటు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అదొక సంకేతం. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు లేకుంటే పాత కాంగ్రెస్ ఓట్లు ఏవైతే ఉంటాయో దాన్ని మరికొంత వీళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం. సో ఇందులో భాగంగానే ఇటు షర్మిల గారు ప్రకటించగానే వెరీ సూన్ ఒక డేటు త్వరలోనే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రియాంక గాంధీ గారు అయితే ఇడుపులపాయకు రాబోతూ ఉన్నారు. వన్స్ కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ అవ్వగానే కాంగ్రెస్ అగ్రనేతలు ఇడుపులపాయ ఖచ్చితంగా క్యూ కడతారు. తద్వారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు టార్గెట్ చేయబోతూ ఉన్నాం అన్న సంకేతాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నారు. మరి షర్మిల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, తాను రాజకీయంగా చూపే ప్రభావం ఎంత, తాను కాంగ్రెస్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడే ప్రభావం ఎంత, ఈ అన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పాలి.